మనలో చాలా మందికి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా తెలియదు. చాలా మందిని రిపబ్లిక్ డే ఏంటి అని అడిగితే, ఎందుకు జరుపుకుంటారు అని అడిగితే, మనకి స్వాతంత్రం వచ్చింది కదా దాని గురించి జరుపుకుంటారు అని చెప్పేవాళ్ళే కానీ చాలా మందికి దీని గురించి సరైనటువంటి అవగాహన అనేది లేదండి. నిజానికి స్వాతంత్రం రావడం వల్ల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు అనే పదం అవాస్తవం, అంటే కరెక్ట్ కాదండి. బ్రిటిష్ వారితో పోరాడినటువంటి మనం ఫ్రీడమ్ని, రైట్ని సంపాదించుకున్నాం. అది ఎవరిని అడిగినా గుండెల మీద చేయేసి మరీ చెబుతూ ఉంటారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడుగా బాబు రాజేంద్ర ప్రసాద్, తర్వాత చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండటం అనేది జరిగింది. అయితే 1947 ఆగస్టు 29 ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో అనేకమైనటువంటి మేధావులందరూ కలిసి ప్రపంచ దేశాలన్నీ తిరిగి అనేక రాజ్యాంగాలను చదివి వాటి నుండి మనకు అవసరమైనటువంటి విషయాలను సేకరించి రాజ్యాంగాన్ని తయారు చేయటం జరిగింది. ఇక చివరిగా అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26 అది ఆమోదించడం జరిగింది. అయితే దీన్ని అమలు చేయడానికి కొంత టైం అనేది తీసుకోవటం జరిగింది. అయితే ఈ రాజ్యాంగం మొత్తం కంప్లీట్ అవడానికి పట్టినటువంటి సమయం చూస్తే 2 సంవత్సరాల 13 నెలల 18 రోజులు అనేవి పట్టింది. ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి లిఖిత రాజ్యాంగం అనేది మన భారతకే సొంతం అని చెప్పొచ్చు. ఈ లిఖిత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 అమలు చేయటం జరిగింది. కాబట్టి 1950 జనవరి 26 అమలు చేశారు కాబట్టి ఆ రోజుని రిపబ్లిక్ డేగా జరుపుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే పూర్తి స్థాయిలో గణతంత్ర దేశంగా మారినటువంటి భారతదేశం ఆ రోజుని రిపబ్లిక్ డేగా జరుపుకోవటం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ దీని వెనుకున్నటువంటి విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.